హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. పరాయి ప్రభుత్వం వారు తామేలుతున్న దేశ సౌభాగ్యానికి పాటుపడడం అరుదుగా ఉంటుంది. ఇక పరదేశీయులు మరొక దేశం వచ్చి దానిని మాతృభూమిగా మనసారా భావించి ప్రజలతో మమేకమైన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒక సిస్టర్ నివేదిత, అరవిందాశ్రమంలోని మదర్, ఒక అనీబిషెంట్ వంటి వారు లెక్కింపదగిన వారు. అధికార అహంకారం పట్ల తిరుగుబాటు చేసే మనస్తత్వం గల అనీబిషెంటు కూతుర్ని కొడుకును కన్న తర్వాత భర్తను విడిచి మన దేశం వచ్చారు. 1847 అక్టోబర్ 1 జన్మించిన ఆమె 1893 మన దేశంలో అడుగుపెట్టారు. 1889 దివ్యజ్ఞాన సమాజంలో అడుగుపెట్టే నాటికి ఆమె వయసు 46 సంవత్సరాలు. ఆ సంస్థ ఒక జ్ఞాన ప్రదాయిని. పూర్వ వైభవం పట్ల భక్తి విశ్వాసాలు ప్రకటించి ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకుని వచ్చిన సంస్థ అది. పాశ్చాత్య విధానాల పట్ల మోజులో ఉన్న ప్రజలకు గత వైభవాన్ని గుర్తు చేసి పాశ్చాత్యులను గ్రుడ్డిగా అనుకరించవద్దని ఆమె హెచ్చరించింది. భారతదేశం అతీంద్రియ శక్తులకు ఆలవాలమని, అపార వాగ్మాయ సంపద ఉందని, ఈ నాగరికత సంస్కృతి ఘనమైనవని మరిచిపోయే మనకు గుర్తు చేసిన సంస్థలో పనిచేశారామె. ప్రాచీన వాగ్మయంలోని ఆనిముత్యాలను వెలికితీసి వాటి విలువలను లెక్కగట్టలేమని మనకంటే ఎక్కువగా వాదించింది. ఈమె పాండిత్యాన్ని, వాక్ప్రవాహాన్ని చూసి మహామహోపాధ్యాయ పండిత్ గంగాధర శాస్త్రి గారు సర్వశుక్ల సరస్వతి అనేవారు అనీబిషెంట్ గారిని. ఆమె సహజంగా తెల్లగా ఉండేది, అందువల్ల స్వచ్ఛమైన తెల్లనైన సరస్వతి అని కొనియాడారు. ఈమె ప్రసంగాలు గత వైభవం ఏమీ లేదని అనుకునేవారిని ఒక్క మాట ఆలోచింపజేశాయి. కేంద్ర హిందూ కళాశాలను ఈమె స్థాపించగా మాలవ్య గారి చేతిలో అది హిందూ విశ్వవిద్యాలయంగా రూపొందింది. ఆ తర్వాత అది వటవృక్షమైంది, అసలే పరమ పవిత్రమైన కాశీలో. అందులో గంగా సదృశ్యుడైన మాలవ్య గారి కర్మ కరకమలాలచే రూపుదిద్దుకొనబడింది. ప్రాచ్య పాశ్చాత్య విద్యలు, ఆధునిక శాస్త్ర విజ్ఞానము అందులో బోధింపబడేవి. అన్ని వర్ణాల బాలురు ఏకపంక్తిలో భుజించాలని, వివాహితులకు ఈ కళాశాలలో చదివే అర్హత లేదని అనడం ద్వారా బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసింది. రిచర్డ్సన్, అరండేల్ ఇంగ్లాండ్ నుండి వచ్చి ఈమెకు అండగా ఉన్నారు. హరువులైన విద్యార్థులను పై చదువులకు విదేశాలకు పంపేవారు. కామన్వెల్త్లో సంపూర్ణ స్వతంత్రమైన భారతదేశం ఉండాలని భావించారామె. ఒక జాతీయ పతాకను తయారు చేసింది. విలియం బ్లేక్ మాదిరిగా మతమే రాజకీయాలని, రాజకీయాలంటే సౌభ్రాతృత్వమని చాటింది. ఇంగ్లాండ్లో రాజకీయ సంస్కరణలు జరగడానికి హింసనే ఆయుధంగా వాడుకొనడం వల్ల రక్తపాతం జరిగిందని అనేక ఉదాహరణలను పేర్కొంది. అట్టి రక్తపాతం ఇక్కడ లేకపోతే హోం రూల్ ఉద్యమానికి తాను శ్రీకారం చుట్టవలసిన అవసరమే ఉండేది కాదు కదా అని వాదించింది. 1914 నుండి చురుకుగా రాజకీయాలలో కూడా పాల్గొంది. న్యూ ఇండియా అనే పత్రికను, కామన్ వీల్ అనే వారపత్రికను మద్రాసులో నడిపింది. ఈమె హోం రూల్ ఉద్యమం తిలక్, జిన్నా, సప్రూ, మోతీలాల్, రామస్వామి అయ్యర్ వంటి కొమ్ములు తిరిగిన నాయకులను ఆకర్షించింది. 1917 జాతీయ కాంగ్రెస్ సభలకు అధ్యక్షత వహించింది కూడా. అక్కడ ఆవిడ అన్న మాటలు వినండి. నేను అణచివేయబడినప్పుడు గౌరవంతో మీరు కిరీటాన్ని నా తలపై పెట్టారు. నేను అపనిందకు గురైనప్పుడు నా నిజాయితీని మీరు శంకింపలేదు. అధికార దర్పం నన్ను అనగద్రొక్కి ప్రయత్నించినప్పుడు ఈమె మా నాయకురాలని సంతోషంతో కేకలు వేశారు. నా వాదనను వినిపించవేయడంలో అవకాశం చిక్కినప్పుడు నా విముక్తికై నన్ను సమర్థించి నా బంధ విముక్తిని ప్రసాదించారు అని ఆవిడ చెప్పారు. ప్రభుత్వంచే ఉదకమండలంలో శిక్షింపబడగా మద్రాసులో ఉన్నత న్యాయాధీశునిగా పనిచేసిన ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదును ఈమె పట్ల అభిమానంతో త్యజించాడు. గాంధీగారి నాయకత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అభిప్రాయ భేదాల వల్ల కాంగ్రెస్ను విడిచిపెట్టింది. ఇటుకలకు గుండ్లతోనే సమాధానం చెప్పాలనే ఈమె యొక్క ధోరణని గాంధీ సమర్థించకపోవడం వల్లనే ఆయనతో విభేదించింది. ఎవరే ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాయడం ఆమెకు ఒక సదభ్యాసం. ప్రశాంతత తునికిసాడుతూ ఉండేది, యువకులలో నూతనమైన ఉత్సాహాన్ని రేకెత్తింపజేసేది. ఈమె గాఢంగా కామం లేని ప్రేమను చూపగలిగేది.
దివ్యజ్ఞాన స్థాపకరాలైన మేడం బ్లావెటెస్కోకి అతీంద్రియ శక్తులుండట అబద్ధమని కొందరు గేలిచేయగా ఆమె పక్షాన వాదించింది. జిడ్డు కృష్ణమూర్తి గారి దత్తత విషయంలో న్యాయస్థానములో వాదోపవాదాలలో కొంతకాలం చిక్కుకుంది. అదొక పెద్ద కథ. సేవకులుగా పనిచేసిన లక్ష్మణకు బాగేనుకు ఆమె విల్లులో కొంత వాట ముట్టజెప్పింది. భారతదేశానికి ఇక్కడ ఉన్న రాజవంశానికి చెందినవాడు వైస్రాయిగా ఉండాలని అభిలషించేది. అప్పుడే ప్రజలు గౌరవ మర్యాదలతో బ్రతకగలరని అనేది. విదేశీయుడైన రాజవంశానికి చెందిన మౌంట్ బాటన్ చివరి వైస్రాయిగా వచ్చాడు. ఈమె పోయిన తర్వాత ఈమె కోరిక అలా నెరవేరింది. గాంధీగారు ఈమె పట్ల గౌరవం చూపించేవారు. 1924లో బెల్గాంలో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు గాంధీజీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈమె రాకను గమనించి నిలబడగా అందరూ లేచి ఈమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాలను కొంతసేపు ఆపి ఈమెను ప్రసంగించవలసిందిగా కోరారు. ఈమెను తిట్టినవారు ఉన్నారు. ఒక మరాఠా నాయకుడు ఈమెను పోతనతో పోల్చాడు. జస్టిస్ పార్టీకి చెందిన టీఎం నాయర్ అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. వాటిని వ్రాయడానికి కూడా వీలులేని విధంగా తిట్టేవాడు. భారత జాతీయ జీవనంలో ఈర్ష్య ప్రబలుతోందని, ఉదార భావాలు అడుగంటాయని శ్రీ ప్రకాష్తో వాపోయిందామె. ఈనాటి పరిస్థితి కూడా అంతే. ఐరిష్ పుట్టుక వల్ల బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రచ్ఛన్నంగా సాయం చేస్తుందని ఎంఎన్ రాయ్ అనేవారు. 86 ఏండ్ల ప్రాయంలో 1933 సెప్టెంబర్ 23న ఆమె కన్ను మూశారు. మహమ్మద్ ఆలం భారత్ మాతాకే ఈమె తల్లి అని పొగిడాడు. భారతదేశం ఉన్నంత వరకు ఈమె సేవలకు జనమరణాలు లేవని గాంధీజీ అన్నాడు. భారతీయుల గొప్పదనాన్ని యువకులలో పాదుగొల్పిందని, ఉత్తేజుల్లు చేసిందని సరోజినీ నాయుడు అన్నారు. ఆమెకు సమకాలీకులు కాలేకపోయామని, ఆమెకు తరువాతి వారు బాధపడేటట్లుగా జీవించిన నారీమణికి జేజేలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Country Thoughts. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.